వీఎస్పి టీవీ ప్రేక్షకుల నమస్కారం. ఈరోజు బుధవారం 11వ తేదీ, మరి పుబ్బా నక్షత్రం మరియు తదియ. మరి బుధవారం అనగానే మనకి చాలా చక్కటి విషయాలు గుర్తొస్తుంటాయి. బుధుడు అనగానే మరి నవగ్రహాల్లో ఒక గ్రహాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి బుద్ధి కుశలత పెరగాలి అనుకున్నవాళ్ళు, అంటే బుద్ధి బాగా పెరగాలి, మంచి నైపుణ్యం కావాలి, మరి బుద్ధిలో రాణించాలి అనుకున్న వాళ్ళకి ఒక చక్కటి రెమెడీ ఉందండి. ఆవుకి ఆకుకూరలు సమర్పించండి. ఆకుకూరలు గనక సమర్పిస్తే, లేదా పచ్చగడ్డి గనక, మరి గోమాతని సర్వదేవతా స్వరూపంగా చూసే హిందూ సంప్రదాయంలో మరి ఆ గోమాతకి ఆకుకూరలు కానీ పచ్చగడ్డి కానీ మీరు సమర్పిస్తే బుద్ధి కుశలత పెరుగుతుంది. ముఖ్యంగా బుధవారం రోజున ఎవరైనా సరే గోమాతకి ఈ తినే ఆహార పదార్థాలు, అంటే ఈ పచ్చగడ్డి కానీ ఆకుకూరలు కానీ మీరు సమర్పిస్తే చాలా చక్కటి ఫలితం మనకు కనిపిస్తుంది. విద్యలో రాణించాలి అన్నా, బుద్ధి కుశలత పెరగాలి అన్నా, బుధవారం రోజున గోశాలను దర్శించండి, గోమాతకు నమస్కారం చేసుకోండి. తినే పదార్థాలు పచ్చవి, ఆకుపచ్చవి బుధవారం కాబట్టి అవి సమర్పించడానికి ప్రయత్నం చేయండి. చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. దాంట్లో ఇసుమంతైన అనుమానం లేదు. కుదిరితే గనక గోమాత స్తోత్రం చదువుకుంటూ ప్రదక్షిణాలు చేసుకోండి. గోవులో సర్వదేవతా స్వరూపాలు ఉన్నాయని మన పురాణాలు అన్నీ చెప్తున్నాయి. కాబట్టి గోమాతను గౌరవించండి, గోమాతకి ఆహారం పెట్టండి, మంచి బుద్ధి కుశలత పెంచుకోండి, చదువులో రాణించండి. స్వస్తి.